చంపారంగ్ అనే అడవిలో జై ఇంకా వీరు అనే రెండు కోతులు నివసిస్తున్నాయి. జై ఇంకా వీరులు అడవిలోని అన్ని జంతువులను ప్రశాంతంగా బ్రతకనివ్వటం లేదు. అందుకని అన్ని జంతువులు వాళ్ళిద్దరి పైన ఫిర్యాదు చేయడానికి సింహం రాజు యొక్క ఆస్థానంలో కూర్చున్నాయి. మహారాజా, మా జంతువుల తరపున ఓ చిన్న మనవి. అదేంటంటే జై వీరుకి తొందరగా ఈ అడవి నుంచి తీసివేయండి. అవును మహారాజ్, ఒకవేళ వాళ్ళు అడవిలో ఎక్కువ రోజులు ఉన్నట్లయితే ఈ అడవిని అమ్మేస్తారు. రాము, నువ్వు కూడా కోతివేగా, ఇంకా జయవీరు కూడా కోతే, అయినా సరే నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నావే. అవును మహారాజా, వీళ్ళిద్దరు చాలా చురుకైన కోతులు. డబ్బుల కోసం ఏదైనా చేయడానికి వీళ్ళు రెడీ. ఏమైనా అంటే వాళ్ళు నీతో ఏమైనా మోసం చేశారా? అవును మహారాజా, ఒకరోజు నా పొట్ట చాలా నోస్తున్ను, అప్పుడు వాళ్ళిద్దరూ నాకు సహాయం చేయడానికి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ అన్నారు నా పొట్టలో స్టోన్స్ ఉన్నాయని. అయితే జై వీరు డాక్టర్కి అన్నారు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్లేదు, మేమిస్తాము, కానీ వెంటనే రాముకి ఆపరేషన్ చేసి స్టోన్స్ తీయండి అని చెప్పారు. అలా అయితే చాలా మంచి పని చేశారు వాళ్ళు. వాళ్ళు నీకు సహాయమే చేశారుగా. వాళ్ళ బొంద సహాయం చేశారు. స్టోన్స్కి బదిలీగా వాళ్ళు నా కిడ్నీలు తీసి అమ్మేశారు మహారాజా. ఏంటి, జై వీరికి వెంటనే రప్పించండి. జై వీరు మీ ఎదురుగా ఉన్నారు మహారాజా. జై వీరు, అడవి జంతువులంతా చెప్తున్నాయి మీ ఇద్దరు అడవిలో ఉంటే ఈ అడవికే అపాయమని. అందువలన మీ ఇద్దరికి 2 సంవత్సరాల వరకు అడవి నుంచి వెళ్ళేస్తున్నాను. కానీ మహారాజా, మేము ఎలాంటి తప్పు చేయలేదని రుజువు చేసే అవకాశాన్ని ఇవ్వండి. లేదు, ఇంకో అడవిలో ఉండి మీరు చేసేది తప్పు కాదని రుజువు చేయండి. మరో అడవిలో ఉండి ఈ అడవి పేరు ప్రతిష్టలు పెంచినట్లయితే అప్పుడు మీరు నిర్దోషులని నేను నమ్ముతాను. ఇదే నా తీర్పు. అందరితో చిలిపి చేష్టలు ఆడటం జై వీరులపై ప్రభావం చూపింది. 2 ఏళ్ల శిక్షను అనుభవించి వాళ్ళు నిర్దోషులు అని నిరూపించుకునేందుకు ఆ ఇద్దరు వేరే అడవికి వెళ్తారు. అరే జై, కొత్త అడవికి అయితే వచ్చేసామే గాని మనమిప్పుడు ఏం చేసి ఆ అడవి పేరు ప్రతిష్టలు పెంచగలము? నాకు ఏమీ అర్థం కావట్లేదు. అదంతా సరే గాని మనిద్దరము ఎప్పుడు మంచి పని అసలు చేయనే చేయలేదు. ఒకవేళ ఏదైనా మంచి పని చేసినట్లయితే పాత అడవికే క్రెడిట్ ఇచ్చిద్దాం. అవునరా, ఒకవేళ ఆ అడవికి మంచి పేరు తెచ్చినట్లయితే ఖచ్చితంగా మన తప్పుని క్షమించి మనల్ని క్షమిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అప్పుడు ఎదురుగా వస్తున్న ఒక దొంగ వాళ్ళకి ఢీ కొడతాడు. పొరపాటున జై వీరులు దొంగని పట్టుకొని అరుపులు వినిపిస్తున్న వైపు చూస్తారు. అన్ని జంతువులకు అనిపిస్తుంది జై వీరులే దొంగని పట్టుకున్నారని. అరే వా, మీరు దొంగని పట్టుకున్నారా? అవును, చూడండి చూడండి సోదరులు, వీళ్ళిద్దరూ ఎంత ధైర్యవంతులు. అరే జై, చెప్పు వీరు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ దొంగని మనమే పట్టుకున్నామని. అవును, అయితే అబద్ధాలు ఇప్పటి నుంచి మొదలు పెడతాం సరేనా? చూడండి, ఇలాంటి చిన్న చిన్న దొంగల్ని పట్టుకోవడం మాకు చాలా ఈజీ. అరే వా, మీ ఇద్దరు చాలా ధైర్యవంతులు. అయితే రండి, మిమ్మల్ని మా రాజుకి పరిచయం చేపిస్తా. అన్ని జంతువులు అడవికి రాజైన రామ్ సింగ్ దగ్గరికి వెళ్తారు. మహారాజా, ఈ ఇద్దరు సాహస వీరులు ఒకే ఒక్క పట్టుతో ఈ ముదురు దొంగని ఎక్కడికి జారుకోకుండా పట్టుకున్నారు. భలే, ఇది నిజంగానే చాలా సాహసమైన పని. ఇంకా ఈ ఇద్దరి సాహసాన్ని మేము మెచ్చుకుంటున్నాము. మీరెవరో మాకు కూడా చెప్పండి. మహారాజా, మేము పాత అడవి నుంచి వచ్చాము ఒక అవసరమైన పని కోసం. మీ ఇద్దరిని చూడగానే అనుకున్నా మీరు పెద్ద ప్రభుత్వ అధికారులై ఉంటారని. ఇంకా చూడండి, మీరు నిజంగానే అధికారులు. అవును, కానీ మా సీక్రెట్ పని కోసం ఎవరికీ చెప్పొద్దు, లేకపోతే ఆ టెర్రరిస్ట్ అలర్ట్ అయిపోతారు. అంటే మీరు టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి వచ్చారా? అవును మరి, మాకు తెలిసింది ఆ టెర్రరిస్ట్ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నారని. ఏంటి? మీరేమి టెన్షన్ పడొద్దు మహారాజా, మేము వాళ్ళ ప్లాన్ని ఎప్పుడూ జరగనివ్వము, వాళ్ళని తొందరగానే పట్టుకుంటాము. భలే, నాకనిపిస్తుంది మీరు పాత అడవి యొక్క మంచి సైనికులని. మీరు మీ మాతృభూమి గౌరవాన్ని పెంచారు. చిత్తాసింగ్, వీళ్ళిద్దరూ ఉండడానికి చోటు ఏర్పాటు చేయండి. జై వీరులు వచ్చినందుకు అడవిలోని జంతువులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు, అరే జై అన్న, వీరు అన్న,
మీరు మీ సాహసం గురించి ఏమైనా చెప్పండి కదా మాకు. అరే నేను నా కోసం చెప్పుకోవడం ఏం బాగుంటుంది? మీరు న్యూస్ పేపర్ చదువుతారుగా. మేమంతా న్యూస్ పేపర్ చదువుతామే కానీ మీరు మీ నోటారా చెప్తే దాన్ని వినాలని ఉంది. అలాగా అది చెప్పు. బిన్ లాదన్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు? నేనే మరి. ఇంకా వీరప్పని నేను చంపాను. నిజంగానా? అవును. గబ్బర్, మొగంబో, శాకాల్, ఇంకా గరుడ వీళ్ళందరికీ మేమేగా పట్టుకున్నాము. కొత్త అడవిలో అమాయకపు జంతువుల ముందర వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నారు. ఒక రోజు జే వీరులు వచ్చిన సంగతి అడవిలోని ఆతంకవాదైన తోడేలుకు తెలుస్తుంది. సాంబా, మాకు తెలిసింది పాత అడవి నుంచి మమ్మల్ని పట్టుకోవడానికి రెండు కోతులు వచ్చాయని. అవును ఉస్తాద్, నేను కూడా విన్నాను మిమ్మల్ని పట్టుకోవడమే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్ అని. సరిపోయింది, ఇప్పుడు మజా వస్తుంది. ఇప్పుడేం చేయమంటారు బాస్? శత్రువుల్ని దాడి చేయమంటారా? లేదు, శత్రువుని దాడికి వేచి ఉండడం బుద్ధి తక్కువ పని. బుద్ధిమంతులు అటాక్ చేస్తారు. ఈ రోజు రాత్రే మనం వాళ్ళపై అటాక్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉందా? అరే జయ్, చెప్పు వీరు. అరే కొత్త అడవిలో ఉండడానికి అయితే దొరికిపోయింది. భోజనం అంటే చెట్టుపైన పళ్ళని తినేద్దాం, కానీ త్రాగడానికి నీళ్ళెక్కడి నుంచి తెద్దాం? అరే నేను విన్నాను 2 కిలోమీటర్ల దూరంలో ఒక చెరువు ఉందని. నీళ్లు త్రాగడానికి రోజు అక్కడికి వెళ్ళొద్దాం. అరే జే, నువ్వు లావుగా ఉంటావు, ఇంకా నీ ఆలోచన కూడా లావు. ఒరే, నీళ్లు త్రాగడానికి అంత దూరం వెళ్ళవసరం ఏముంది? మనం ఇక్కడే నుంచి త్రాగుదాం. అరే అమ్మ తోడు, ఎంత మంచి ఐడియా ఇచ్చావు నువ్వు. నిజంగా మనం ఇక్కడ నుయ్యి త్రవ్వినట్లయితే మరి నీళ్లు త్రాగడానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళని అవసరమే లేదు. ఇంకా అన్ని జంతువులకి కూడా అంత దూరం వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అవును, అలా అయితే అడవిరాజు ముందు మన గౌరవం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు అర్థమైందిగా. తర్వాత ఇద్దరు కలిసి నుయ్యిని తవ్వుతారు. రాత్రి వేళ తోడేలు తన గ్యాంగ్ తో కలిసి జే వీరులను అటాక్ చేసేందుకు వస్తారు. కానీ చీకటి కారణంగా వాళ్ళకి అక్కడున్న నుయ్యి కనిపించదు. ఇంకా తోడేలన్నీ ఆ నుయ్యిలో పడిపోతాయి. ఉదయం అవ్వగానే బావిలో ఉన్న తోడేల అరుపులు వినిపిస్తాయి. తోడేల అరుపులు విన్న జై వీరులు నుయ్యి దగ్గరికి వెళ్తారు. అరే అన్నా, మీరు ఏ సీక్రెట్ పని మీద ఎవరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారు? ఆ టెర్రరిస్ట్ నేనే. నిజంగానా? అవును, మరందుకే మేము మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చాము. కానీ మేమే నుయ్యిలో పడిపోయాం. దయచేసి మీరు మమ్మల్ని కాపాడండి. మీరేం చెప్తే మేము అదే చేస్తాము. సరే సరే. అప్పుడే అడవికి రాజైన రామ్ సింగ్ ఇంకా మిగతా జంతువులందరూ అక్కడికి వస్తారు. అరే వా, మీరు ఇంత భయంకరమైన టెర్రరిస్ట్ ని పట్టేశారే. మహారాజా, వీళ్ళు ఈ టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికే నుయ్యి తవ్వారు. ఇంకా ఎంత విచిత్రమో చూడండి, టెర్రరిస్ట్ సరిగ్గా ఆనూతిలోనే పడ్డారు. వీరు చెప్పుజే, వీళ్ళందరికీ అనిపిస్తుంది మనం ఈ నూతిని టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి త్రవ్వామని. అవును, అయితే వీళ్ళకి తెలియకూడదు మనం ఈ నూతిని నీళ్లు త్రాగడానికి త్రవ్వామని. సరిగ్గా చెప్పావు. సభాష్ వీరుల్లారా, మొదట మీరు దొంగని పట్టుకున్నారు, తరువాత టెర్రరిస్ట్ ని పట్టుకుని మీరెంత సాహసవంతులో ఎంత ధైర్యవంతులో నిరూపించుకున్నారు. మీరు గ్రేట్ మహారాజా. అదేంటంటే పాత అడవి మట్టే అంత గొప్పది. మీరు మమ్మల్ని చూశాక మీకు తెలిసే ఉంటుందిగా. కోటి దండాలు మీ పాత అడవికి, ఇంకా శతకోటి ధన్యవాదాలు మీ ఆ మట్టికి. మేము ఈరోజే పాత అడవి రాజుకి కబురు పెట్టి రమ్మని చెప్తాము. ఇంకా మీ సాహసానికి వీరత్వానికి సన్మానం చేస్తాము. మరుసటి రోజు కొత్త అడవి రాజు యొక్క సందేశం వచ్చిన వెంటనే సింహం రాజు అతని మంత్రితో కలిసి కొత్త అడవి వైపుకు వెళ్తారు. కొత్త అడవికి చేరుకోగానే కొత్త అడవి యొక్క రాజు సింహం రాజుకి స్వాగతం పలుకుతారు. కొత్త అడవిలో స్వాగతం, సుస్వాగతం మహారాజా. కొత్త అడవి మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది మహారాజా. మీ అడవి తాలూకా ఇద్దరు మహాయోధులు పెద్ద దొంగ ఇంకా టెర్రరిస్ట్ ని బంధించి మా అడవిలో శాంతి ఇంకా స్వేచ్ఛని స్థాపించారు. మేం మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఈ సాహస వీరులు తమ మాతృభూమి అంటే పాత అడవి పేరు ప్రతిష్టలు ఎంతో పెంచారు. మీరు వీళ్ళిద్దరిని సన్మానించాలని మా కోరిక. జై వీరుల యొక్క ప్రశంసను విన్న సింహం రాజు సంతోషిస్తాడు. ఇంకా పాత అడవి యొక్క గౌరవాన్ని పెంచినందుకు సింహం రాజు ఆనంద పడతాడు.
భలే బహదూర్ కోతుల్లారా, మీరు పాత అడవి గౌరవాన్ని పెంచారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మాతో రండి, నేను మిమ్మల్ని మళ్ళీ ఆ అడవికి తీసుకుపోతాను. వీరు చెప్పజే, మన అడవిలో ఎవరికీ తెలియకూడదు మనం ఇవన్నీ ఎలా చేశామో. సరే, కానీ వెళ్తూ వెళ్తూ నాకు మాట చెప్పు. ఆ జింక ఉందిగా, దానికి నేనంటే చాలా ప్రాణం. దాన్ని ఐ లవ్ యూ చెప్పనా? ఒకే, మళ్ళీ చంపొద్దు. ఏం చెప్పాలన్నా కోడి వడ్లు చెప్పు, ఓకేనా? సింహం రాజుతో కలిసి జే వీరులు వాళ్ళ అడవికి వెళ్తుండగా అప్పుడు జింక అంటుంది, నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు నేను వెళ్ళాలి, కానీ నేను మళ్ళీ తిరిగి వస్తాను సిమ్రాన్, నా కోసం వెయిట్ చెయ్యు. ఇంకా అందరూ పాత అడవి వైపు వెళ్తారు. పాత అడవిలో జై వీరుల ప్రశంసాన్ని విని జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి. జై వీరులు ఇప్పుడు అందరితో కలిసి హాయిగా జీవిస్తున్నాయి. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.